ఇప్పుడు మనం పొలంలో మందులు పిచికారీ చేసుకునేటప్పుడు పాటించవలసిన జాగ్రత్తలను తెలుసుకుందాం. పొలంలో మందులను పిచికారీ చేసుకునేటప్పుడు మందులను కలుపుకునే విధానం మరియు పిచికారీ చేసే విధానం రెండూ ముఖ్యమైనవే. ముందుగా మందును కలుపుకునే పద్ధతిని తెలుసుకుందాం. ముందుగా ఎంత మందును ఎకరానికి పిచికారీ చేసుకోవాలో లెక్కించి అంత మోతాదులో మందును తీసుకోవాలి. ఈ మందును బకెట్ నీళ్ళల్లో పోసుకొని కర్ర సాయంతో బాగా కలుపుకోవాలి. ఈ బకెట్లో కలుపుకున్న మందును 150 నుండి 200 లీటర్ల నీళ్లకు కలుపుకొని ట్యాంకులలో నింపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇప్పుడు పిచికారీ చేసే పద్ధతిని తెలుసుకుందాం. మందు మోతాదు మరియు ఎంత మొత్తంలో పిచికారీ చేయాలో తెలుసుకోవడానికి ఆ మందు యొక్క లేబుల్ను మరియు కరపత్రాలను పిచికారీ చేసే ముందు చూడాలి. పిచికారీ చేసుకునే ముందు స్ప్రేయర్ను తనిఖీ చేయడం మంచిది. వేడి గాలులతో కూడిన వాతావరణంలో మరియు గాలి వీచే దిశకు వ్యతిరేక దిశలో పిచికారీ చేయకూడదు. పిచికారీ చేసేటప్పుడు పొగ త్రాగడం మరియు తినడం చేయకూడదు. రెండు రకాల మందులను అనుకూలత తెలియకుండా కలపకూడదు. మందులను కలిపేటప్పుడు మరియు పిచికారీ చేసేటప్పుడు రక్షిత దుస్తులు, ముఖానికి మరియు చేతులకు తొడుగులు ఉపయోగించాలి. మందులు పిచికారీ చేసే వ్యక్తి సాధారణ నడక వేగం పాటించాలి. పిచికారీ చేసిన మందులు ఆకుల మీద బాగా విస్తరించి ఎక్కువ కాలం ఉండటానికి ప్రతి పిచికారీలో స్టిక్కర్ 5 మిల్లీలీటర్లు ఒక ట్యాంకుకి కలుపుకోవాలి. పిచికారీ చేసిన తరువాత స్ప్రేయర్ను మరియు స్ప్రేయర్ నాజిల్ను శుభ్రం చేసి పొడి ప్రదేశాలలో నిల్వ చేయాలి. మందులు పిచికారీ చేసిన తరువాత ఆ వ్యక్తి సబ్బుతో శుభ్రంగా స్నానం చేయాలి. మందులను సురక్షితంగా తాళం ఉన్న బాక్సులలో నిల్వ చేసుకోవాలి. ఖాళీ మందుల సీసాలను వ్యర్థ సేకరణ కేంద్రంలో పారవేయాలి. పురుగు మందుల డబ్బాలను ఎటువంటి నీటి వనరుల దగ్గర పారవేయకూడదు. నేలను మరియు పర్యావరణాన్ని కలుషితం కాకుండా చూసుకోవాలి. ఖాళీ మందు సీసాలలో ఎటువంటి పదార్థాలను నిల్వ ఉంచకూడదు.